మా లక్ష్మమ్మగూడ అయితే అసలు పనికి పంపించాడు రోడ్ కాదండి బాబా అవన్నీ. ఎందుకంటే ఆమెను అన్నామనుకోండి ఆచారాలు సాంప్రదాయాలు మా అమ్మ ఇలాగే ఉండేది మా అత్తమ్మ ఇలాగే ఉండేది అని చెప్తూ చెప్తూ ఉంటాడండి బాబా ఆయన. ఒకప్పుడైతే మా అమ్మ కూడా అసలు పనికెళ్ళేది కాదు మా నాన్న చెప్పేటోడంట. వాళ్ళ అమ్మ కూడా అలాగే ఇంట్లోనే ఉండేది. ఎందుకు అంటే మీరు ఆడోళ్ళు పని చేయకూడదు అంటూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం మగవాళ్ళతోనే ఆడోళ్ళు కూడా సమానం అంటూ కొన్ని హక్కులు వచ్చాయి కదా. అయితే ఎంతవరకైనా సరే కొంతమంది మగోళ్ళు ఎంతవరకు చేపేయాలో అంతవరకే చేపెత్తన్నారు. అది కూడా చాలా తక్కువే అనుకోండి. పొద్దున్న ఈ 10 గంటలకు వెళ్తే ఏదో 6 గంటలకల్లా వచ్చేయాలి పిల్లలు, లేదంటే పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి కదా. అలాంటిది ఈయన మాత్రం ఏం చేశాడో తెలుసా, భార్యని ఒక మంచి ఏమంటారు అందరూ మెచ్చుకునేలా ఉండాలని చెప్పి ఒక శిక్షణకు పంపించాడు చూడండి. ఎంత మంచి భర్త, అసలు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో చూడండి మా ఆయనలాగే అనుకోండి ఒక పక్కన చూస్తే. అయితే చాలా మటుకు చూసుకుంటే ఆడవాళ్ళని అసలు బయటికి పంపించాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఈయన మాత్రం వాళ్ళ భార్యని ఎక్కడికో దూరం పంపించి మరీ శిక్షణ పొందించాడు. ఇది ఎక్కడ ఏంటని మనం తెలుసుకుందాం. హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఈయన రోనాల్డ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఇద్దరు కూడా అక్కడే నివసిస్తున్నారు ఒక బస్తీలో. అయితే అక్కడ దాకా బాగానే ఉంది. ఈవిడ ఉంది కదా ఈ రోనాల్డ్ వాళ్ళ భార్య, ఈమె కానిస్టేబుల్. అందులోనే ఒక నగరంలో ఎస్ఆర్ నగర్లో కానిస్టేబుల్ చేస్తుందన్నమాట. అయితే రోనాల్డ్ సివిల్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు ఒక కంపెనీలో. అయితే ఈవిడ పనిచేస్తుంది అనుకున్నాం కదా ఎస్ఆర్ నగర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు ఈవిడికి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చింది, మంచి వార్త అని చెప్పుకోవచ్చు. అయితే ఇది మంచి వార్త అయినప్పటికి కూడా ఎక్కడో దూరం వెళ్ళి 1.5 నెలల పాటు శిక్షణ తీసుకోవాలంట. పాపం వెళ్ళడానికి ఒప్పుకుంది. కానీ ఈవిడికి 1 సంవత్సరాల ఒక బాబు కూడా ఉన్నాడంటండి పాపం. ఆ బాబును వదిలేసి ఎలా వెళ్ళాలని చెప్పి చాలాసార్లు పాపం బాధపడేదంట. కానీ భర్త మాత్రం నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నీ శిక్షణ పూర్తి చేసుకోండి రా అని చెప్పాడండి. ఈ రోజుల్లో ఎవరు చెప్తున్నారండి బోబస్ లేదా కదా. మీ ఇంటి చుట్టుపక్కల కూడా చాలామంది ఒకరోజు బయటికి పంపించాలంటేనే ఆలోచిస్తూ ఉంటారు. మా నాన్న కూడా అంతేనండి బాబు, మా అమ్మని అసలు ఎక్కడికి పంపించేటోడు కాదు తెలుసు, 2 రోజులు ఊరికి కూడా పంపించేటోడు కాదు. కానీ ఈయన మాత్రం చూడండి 1.5 నెలల పాటు ఎక్కడో దూరం వెళ్ళి శిక్షణ పొంది వచ్చేంతవరకు కూడా బాబుని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాగే ఇవిడ వెళ్ళేటప్పుడు కూడా ఎలా చూసుకోవాలి బాబుని, ఏమేమి తినిపించాలి, ఏ అన్ని జాగ్రత్తలు కూడా చెప్పి వెళ్ళింది. రోజు శిక్షణ తీసుకునేటప్పుడు సాయంత్రం పూట అదే ఇప్పుడు ఫోన్లలో వీడియో కాల్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసి బాబుని అలాగే భర్తను చూసుకునేది తనివి తీరా. అయితే ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత నుంచి ఆమె శిక్షణ పూర్తి చేసి వచ్చేటప్పుడు ఆవిడికి పెద్ద బహుమతిగా ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఒక చిన్న బహుమతి ఇవ్వాలి అనుకున్నాడు. అది ఏంటి అనేది ఎంత చూసినా కూడా ఆయనకి తట్టలేదు. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆమె వచ్చేదంతా కూడా ఘనంగా ఒక వీడియో తీసి ఆవిడికి ఎప్పుడు అంటే జీవితాంతం కూడా గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పి ఇదేంటి డప్పులు అలాగే పాటలు అన్నీ పెడతారు కదా అవన్నీ పెట్టాడు ఆవిడ వచ్చే సమయానికి. అలాగే బంధువుల్ని పిలిపించి పెద్ద కేక్ ఒకటి తెప్పించి ఘనంగా అవన్నీ కూడా సంబరాలు చేశాడు. ఆవిడ ఎంత సంతోషించిందంటే నా భర్త నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా అని చెప్పి కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయండి పాపం ఆవిడకి. చూసారు ఎంత మంచి భార్య భర్తలో. ఈ రోజుల్లో ఎవరున్నారండి బోబా అలా చేసేటోళ్ళు. ఇదంతా విన్న చుట్టుపక్కల అలాగే బంధువులు కూడా అందరూ సంతోషించారు. మీరు కూడా ఇలాంటివి మీ జీవితంలో ఏమైనా జరుగుంటే కింద కామెంట్లో రాయండి.